కత్తి మహేష్ పరిపూర్ణానంద వివాదంపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. శాంతియుతంగా నడుస్తూ మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. గత 4 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా ఇది హైదరాబాద్ సిటీలో అటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ వ్యవస్థ, హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థ ఒక కమిట్మెంట్తో ఒక ఫోకస్డ్ అప్రోచ్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా జరగకూడదనే ఒక కృత నిశ్చయంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి సమాజ పురోగతి చెందాలి అని చెప్పేసి ప్రతి క్షణము అనుక్షణము దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ క్రమంలోనే మనం చూస్తే హైదరాబాద్ పట్టణం గత 3 ఏళ్లుగా వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి సిటీగా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో మొత్తం భారతదేశంలో నంబర్1గా నిలుస్తూ వస్తూ ఉంది. ఈరోజు ఆ ర్యాంక్ మనకి సక్సెసివ్గా 3 సంవత్సరాలుగా అది దక్కుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, ప్రోగ్రెస్కి కావాల్సిన అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పక తప్పదు. అట్లాగే శాంతి భద్రతలు బాగుండడం వల్లే మనకు రాష్ట్రం అంతా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మనకి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాయి గత 4 ఏళ్లలో. తద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు, అట్లాగే వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి కావలసినటువంటి వెల్త్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా మనం ఏ రంగంలో చూసినా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు కావాలని పనిగట్టుకొని ఒక మోటివేటెడ్గా ప్రసార మాధ్యమాల్ని ఒక వేదికగా చేసుకొని సమాజంలో అశాంతిని క్రియేట్ చేయడానికి వివిధ వర్గాల మధ్య తగాదాలు పెట్టడానికి, హేట్రెడ్ పెంచడానికి పదే పదే పబ్లిక్ డొమైన్లో వారికి ఉన్నటువంటి అభిప్రాయాల్ని వ్యక్తీకరించడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా కూడా శాంతి భద్రతలు అడ్వర్స్గా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అంటే గత 2 వారాలుగా చూస్తున్నటువంటి డెవలప్మెంట్స్, ఈ కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి టీవీ ఛానల్ని ఒక వేదికగా చేసుకొని మళ్ళీ మళ్ళీ ఈ భావ వ్యక్తీకరణ అనేటువంటి ఒక అంశంలో భాగంగా తను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ కమెంట్స్ సమాజంలో శాంతి భద్రతలకు దారితీసేటువంటి అవకాశాన్ని కల్పించాయి. అదే కాదు, అతను కమెంట్స్ చేశాడని మళ్ళీ కౌంటర్ యాజిటేషన్స్, కౌంటర్ గ్రూప్స్ రంగంలోకి దిగడం, ఈ విధంగా యాక్షన్, కౌంటర్ యాక్షన్, ప్రజలందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి అనేటువంటి అంశాన్ని గమనించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ మనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచేటటువంటి ప్రాసెస్లో సమాజంలో ఉన్నటువంటి ఇతరులకు వారి మనోభావాలకు దెబ్బతీయకుండా
మనం వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు ఇక నుండి ఎప్పుడైనా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఇలాంటివి జరిగితే కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ 3 కింద 6 నెలల పాటు హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేయడం జరిగింది. నగర బహిష్కరణతో పాటు అతన్ని హైదరాబాద్ నుండి రిమూవ్ చేసి అతని యొక్క స్వస్థలమైనటువంటి చిత్తూరు జిల్లాలో డ్రాప్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యక్తులైనా హైదరాబాద్లో వచ్చి ఉండొచ్చు, మొత్తం భారతదేశం ప్రపంచం నలుమూలల అందరూ రావాలని కోరుకునేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నగరం హైదరాబాద్ సిటీ. కానీ ఈ నగరం ఒక హేట్రేట్కు భావ వ్యక్తీకరణలో భాగంగా గ్రూప్ తగాదాలు, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేయడం, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటి సంఘటనలకు దారితీసేటటువంటి వారిని క్షమించరానేటువంటి విషయం ఇది. కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు తెలంగాణ పోలీసు వ్యవస్థ వీటిని సీరియస్ గా తీసుకుని అటు వారిపైన చట్టపరంగా చట్ట పరిధిలో మనం ఏమేమి చర్యలు తీసుకుంటామో అన్ని చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఈరోజు ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇది కేవలం వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటటువంటి ప్రాసెస్ లో వారికి ఎవరైనా సహకరిస్తే వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్ లో ఒక టీవీ ఛానల్ పదే పదే తను చేసినటువంటి కమెంట్స్ టెలికాస్ట్ చేయడం, చర్చకు పెట్టడం, తద్వారా ప్రజలలో ఒక అశాంతిని కలుగజేయడం, తద్వారా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ట్రాన్స్మిషన్ అనేది నడవడం కూడా సమాజానికి మంచి కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా అన్ని ఛానల్స్ కి, ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే సోషల్ మీడియా, మిగతా సోకాల్డ్ వైరల్ ఛానల్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే వారు ఎవరు కూడా ఇలాంటి ట్రాన్స్మిషన్స్ చేయరు, చేయకూడదు అని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎవరైతే ట్రాన్స్మిషన్ కి బాధ్యులయ్యారో, ఇలాంటి కమెంట్స్ మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయో, ఆ ఛానల్ కు కేబుల్ టీవీ రెగ్యులేషన్